కర్ణాటకలో కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిందని, అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నిర్ణయాల్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నుంచి చెప్తున్నట్టుగానే అటు దక్షిణ భారతదేశంలో కూడా తామే పాగా వేస్తున్నామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ ఉదయం నుంచి జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే కొంచెం హోరాహోరీగా కొనసాగాయి. ఒక గంట క్రితం నుంచి దాదాపు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది, 119 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అసలు ఈ ఫలితాలని ఏ విధంగా చూడొచ్చో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరీ సార్, ఈ ఫలితాలను ఎట్లా చూస్తారు, అసలు అక్కడ దోహదపడే అంశాలు ఏంటి సార్? మొదటి నుంచి కూడా బీజేపీ మేము ఏదైతే మరి చెబుతూ వచ్చామో అదే ఇవాళ స్పష్టంగా నిరూపితమవుతుంది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, కొంత మీడియా తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో మా కార్యకర్తల యొక్క పనితీరు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి, పేదలు ఆస్వాదిస్తున్నారు, పేదలు ఫలితాలు మాకు అనుకూలంగా ఇస్తూ ఉన్నారు. ఇది కర్ణాటకలో ఇది స్పష్టమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్సు మరి పార్టీ దాదాపు అడ్రస్ గల్లంతైంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 3 రాష్ట్రాల్లో ఉన్న దాంట్లో కర్ణాటక పెద్ద కోల్పోయింది. ఇక ఇవాళ మునిగిపోతున్న పడవ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణలో కూడా పగటి కళలు కంటున్నారు, ఆ కళలు వమ్ము కాబోతున్నాయని చెప్పి ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. బీజేపీ రేపు తెలంగాణలో కూడా పాగా వేయడానికి ఎన్నికలు దోహదపడతాయి. ప్రధానంగా దీనికి సంబంధించి కర్ణాటకలో 2 రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేసినప్పటికీ ఖచ్చితంగా మేమే వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకనొక సమయంలో చూసుకున్నట్టే సర్వే ఫలితాలు అన్నిటికీ, నేషనల్ మీడియా చేసినటువంటి సర్వే ఫలితాలు, సంస్థలు చేసినటువంటి సర్వే ఫలితాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అనుకుంటున్నారు. ప్రస్తుతానికి 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు, మరో గంటలో కూడా పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీని మీద మీరేమి? మాకు పటిష్టమైన యంత్రాంగం పోలింగ్ బూత్ నుంచి నిర్మాణం అయ్యి ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో లేనటువంటి నిర్మాణం. ఒకవైపు మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి, వారి యొక్క పనితీరును ప్రజలకు తీసుకెళ్లడానికి మాకు కార్యకర్తలు, మా శ్రేణులు దోహదపడుతున్నారు. మీడియా, కొంత మీడియా ఎన్ని రకాలుగా మాకు నెగిటివ్ ప్రచారం చేసినా కానీ మేము గెలవకూడదని చెప్పి కోరుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గెలవాలని, కాంగ్రెస్ గెలుపు కోసం చేయని ప్రయత్నాలు లేవు. అక్కడ తెలుగు ప్రజల్లో విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశారు. మోదీని, బీజేపీని బూచిగా ఆంధ్రప్రదేశ్లో చూపించే కుట్రలు పడినారు, వాటన్నిటి కూడా పటాపంచ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా, కేసీఆర్ గారు కూడా బీజేపీ ఓడిపోవాలి, జేడీఎస్ గెలిపాలి అని చెప్పి అక్కడ పోయి వారు చేసిన తంటాలు, పడ్డ తంటాలు, చేసిన ప్రయత్నాలు వమ్ము చేశారు ప్రజలు. కాబట్టి కూడా వాస్తవాలు ఏంటంటే అభివృద్ధి ఎజెండా, కులం పనిచేయటం లేదు, ప్రాంతం పనిచేయటం లేదు, భాష కాదు, మతం కాదు, అభివృద్ధి, పేదల సంక్షేమం, ఈ రెండు అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. చిత్తుచితుతో మోదీ గారు పనిచేస్తున్నారు కాబట్టి మోదీని కోరుకున్నారు, బీజేపీని గెలిపిస్తున్నారు. ఏదైతే కర్ణాటకలో చేసినటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తాము. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరు ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ దక్షిణ భారతదేశంలో కూడా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా లక్ష్మణ్ గారు దివ్య వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో కిరణ్, భారత్ టుడే, హైదరాబాద్.